జయలలితపై తమిళ ప్రజలకున్న అభిమానం అంతా ఇంతా కాదు. సాధారణ తారలకే అభిమానంతో గుళ్ళు కట్టే తమిళ ప్రజలు ఎన్నో సంక్షేమ పథకాలతో అమ్మగా తనదైన ముద్ర వేసుకున్న జయలలితకు గుడి కట్టకుండా ఉంటారా అనే సందేహం ప్రతి వారి మదిలో మెదలక మానదు. అయితే ఈ సందేహాలకు సమాధానంగా జయలలితకు గుడి కట్టాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇక అక్కడి రాజకీయ నాయకులు కూడా అమ్మకు భక్తులు కాబట్టి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని దీని గురించి అంతర్గతంగా చర్చించడం మొదలు పెట్టారు. అయితే దేశంలో ఏ వ్యక్తికి లేని విధంగా 100 ఎకరాల విస్తీర్ణంలో అమ్మ పేరిట స్మృతి వనాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. తమిళనాడు స్వర్ణ దేవాలయంగా ఉండే ఈ స్మృతి వనం ఖర్చు 1000 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమ్మ మరణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడం, అలాగే వార్దా తుఫాను దాటికి చెన్నై నగరం అతలాకుతలం కావడం, పార్టీ పరిపాలనా కార్యక్రమాలు ఇంకా పూర్తి స్థాయిలో అమ్మ తరహాలో జరగకపోవడం వంటి పలు రకాల కారణాల వలన ఈ అంశాన్ని కేవలం చర్చల దశలోనే ఉంచారు. అన్ని పరిపాలనా కార్యక్రమాలు చక్కబడిన తరువాత అంటే 2017 మధ్యలో దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేబినెట్లో పెట్టి అందరి ఆమోదం పొందిన తరువాత ప్రభుత్వ ఖర్చులతో 2017 చివరిలో దీని నిర్మాణం చేపట్టనున్నట్లు అక్కడి వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికే తమ గుండెల్లో కొలువై ఉన్న అమ్మకు తమిళనాడులో వీధికో గుడి కట్టేయడం ఖాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.